హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ, ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ పే చేయాలండి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. రెమెడీస్ కూడా విడిగా ఛార్జెస్ పే చేయాలండి. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చూద్దాం. రీసెంట్ పాస్ట్ ప్రెజెంట్ ఏం జరుగుతుంది. నైట్ ఆఫ్ సోల్స్. మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ జెమినై లీబ్రా అక్వేరియస్ ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. సో రీసెంట్ పాస్ట్ నైన్ ఆఫ్ మోన్స్, మెజీషియన్ అండ్ ద మూన్. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో. రిలేషన్షిప్ అన్నది మీ ఇద్దరి మధ్య అస్సలు బాగోలేదు, అంటే మిస్అండర్స్టాండింగ్స్ కానీ, లేదా ఒక పర్సన్ కాల్ చేస్తుంటే ఇంకో పర్సన్ లిఫ్ట్ చేయకపోవడం. గార్డెడ్ అప్ ఎనర్జీ అయితే ఉంది నైన్ ఆఫ్ మోన్స్. చాలా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఒక గ్యాప్ అయితే ఫామ్ అయింది మీ ఇద్దరి మధ్య. కాన్స్టెంట్ కమ్యూనికేషన్ అయితే లేదు, బట్ ఒక అట్రాక్షన్, ఒక ప్యాషన్ అన్నది ఉంది మీ ఇద్దరి మధ్య. బట్ ఒక పర్సన్ మీ రిలేషన్షిప్లో చాలా సిన్సియర్, బట్ ఒక పర్సన్ కాదు. ఒక పర్సన్ ఎలాంటి టైప్ అంటే, తనకి ఎప్పుడు అవసరమో అప్పుడే మాట్లాడతారు, దెన్ మళ్ళీ మీకు ఇంకొక పర్సన్కి అవసరమైనప్పుడు ఆ పర్సన్ అవైలబుల్గా ఉండరు ఖచ్చితంగా. ఎందుకంటే మెజీషియన్ ఉన్నప్పుడు ఒక పర్సన్ మ్యానిపులేటర్ లాగా ప్లే చేస్తూ ఉంటారనమాట, అంటే ఎదుటి వ్యక్తి ఎమోషన్స్తో. సో ఒక పర్సన్ అయితే సీరియస్, బట్ ఒక పర్సన్ అయితే కాదు. సో ద మూన్ ఎనర్జీ చాలా ఓవర్ థింకింగ్, ఇద్దరు చాలా ఓవర్ థింకింగ్ చేశారు, చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉంది రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య. సో స్టెబిలిటీ అయితే లేదండి మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో. చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, చాలా వరకు మీరు కమ్యూనికేట్ చేసుకోవట్లేదు. ఒకవేళ చేసుకున్నా ఏదో పేరుకి, కమ్యూనికేషన్లో ఉన్నాము అనే పేరుకి మాత్రమే కమ్యూనికేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య. ప్రెజెంట్ ద హ్యాంగ్డ్ మ్యాన్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్. ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోయింది, మీరిద్దరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ద హ్యాంగ్డ్ మ్యాన్. సో ఏ మూమెంట్ లేదన్నమాట, అండ్ ఏస్ ఆఫ్ సోర్స్. బట్ క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు, ఏంటి ఈ రిలేషన్ ఎక్కడికి వరకు వెళ్తుంది, అసలు ముందుకు వెళ్తుందా లేదా, లేదా ఇక్కడితో సెపరేషనా అన్న క్లారిటీ కూడా మీ ఇద్దరికీ లేదు. అండ్ నైన్ ఆఫ్ సోర్స్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. బట్ ఒక పర్సన్ మాత్రం మెంటల్గా చాలా సఫర్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్లో. లైక్ ప్రశాంతంగా కూర్చోలేక, లేదా నిద్ర పట్టక, చాలా మెంటల్ ప్రెషర్ అయితే ఒక పర్సన్ లోనవుతున్నారు. బట్ ఇక్కడ ఇద్దరు కమ్యూనికేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు, బట్ కమ్యూనికేషన్ చేసుకుంటారా లేదన్నా చూద్దాం. బట్ రైట్ నో అయితే సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉందనే చెప్పచ్చు. స్టక్ అయిపోయింది, ఓవర్ థింకింగ్, క్లారిటీ లేదు. ఓకే, ఇది మీ ప్రజెంట్ సిచ్యువేషన్. అసలు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, తన ఇంటెన్షన్స్ ఏంటి అన్నవి చూద్దాం. మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ అండర్ ద డెక్ ఎయిట్ ఆఫ్ వాండ్స్.
ఫైవ్ ఆఫ్ సోర్స్, ఫోర్ ఆఫ్ సోర్స్, టూ ఆఫ్ సోర్స్, ఓ మై గాడ్, కింగ్ ఆఫ్ కప్స్, డెత్ అండ్ రీబర్త్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్. సో ఇక్కడ నేను డెత్ కార్డుని క్లారిఫై చేస్తాను. యా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ వల్ల ఆర్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఎస్, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ మధ్య జరిగిన గొడవ గురించి కూడా ఆలోచిస్తున్నారు. తనైతే అంత హ్యాపీగా ఫీల్ అవ్వడం లేదు, చీ ఎందుకు ఇలా జరిగిందని ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో అయితే ఉన్నారు. అంటే ఇతను నెగిటివ్గానే ట్రీట్ చేస్తున్నారు ఆ జరిగిన సంఘటన. అక్కడ మీది తప్ప తెలియ తప్ప అని పక్కన పెడితే, సో ఓకే అయ్యింది ఏదో అయ్యింది, దాన్ని మర్చిపోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ టూ ఆఫ్ సోర్స్, మీ పర్సన్ ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఖచ్చితంగా. సో ఎలా ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనే క్లారిటీ అయితే మీ పర్సన్కి లేదు. బట్ హీల్ అవడానికి అయితే ట్రై చేస్తున్నారు. మీ మధ్య జరిగిన గొడవ వల్ల తను హర్ట్ అయ్యారు ఖచ్చితంగా. సో దాని నుండి ముందు బయటికి రావాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్, డెత్ అండ్ రీబర్త్, ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో తనకి ఇంకా మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా, కింగ్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ. బట్ ఈ రిలేషన్షిప్లో మళ్ళీ రిలేషన్షిప్లోకి మళ్ళీ వెళ్ళాలా లేదా అన్న క్లారిటీ అయితే లేదు. తనకి కొన్ని ఫియర్స్ ఉన్నాయి, లేదా స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో అందువల్ల మీ పర్సన్ స్టక్గా ఫీల్ అవుతున్నారు. మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది. ఎయిట్ ఆఫ్ వాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్, టూ కంప్లీట్ కార్డ్స్ ఇక్కడ. ఇదేమో కమ్యూనికేషన్ రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో కమ్యూనికేషన్ బ్లాకేజ్. సో మాట్లాడాలని ఉన్నా సరే తను మాట్లాడలేకపోతున్నారు. సో యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది మనం ఫర్దర్గా చూద్దాం. బట్ మీ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు. మళ్ళీ రిలేషన్షిప్కో ఛాన్స్ ఇవ్వాలా వద్దా, మళ్ళీ రీయూనియన్ అవ్వాలా వద్దా అనే క్లారిటీ అయితే మీ పర్సన్కి లేదు. ఎస్, మీరంటే ఇష్టం ఉంది, బట్ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్లో ఎప్పటికీ స్టెబిలిటీ రాదు, నేను ఎంత చేసినా దానికి వాల్యూ లేదు, మళ్ళీ మొదటికే వస్తుంది. సో అలాంటప్పుడు ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలా లేదా అనే ఆలోచన మీ పర్సన్కి ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, క్యాన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ స్కార్పియో వాటర్ సైన్. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయన్నా చూద్దాం. క్వీన్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. మీ ఫీలింగ్స్, సో మీకైతే ఈ పర్సనే కావాలి. మీకు ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీకు రీయూనియన్ కావాలి, న్యూ బిగినింగ్ కావాలి. వెరీ వెరీ క్లియర్, మీరు ఎమోషనల్గా ఈ పర్సన్కి చాలా కనెక్ట్ అయి ఉన్నారు. మీకైతే రీయూనియన్ కావాలి, మీరు ఇంకా ఈ పర్సనే కావాలి అని అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారు డెసిషన్ తీసుకోవడానికి. బట్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్, మీకు ఏది కావాలో మీకు తెలుసు. సో మీకు ఈ పర్సనే కావాలి. సో న్యూ బిగినింగ్కి మీరు రెడీగా ఉన్నారు. ఎయిదర్ మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆర్ మీరే కమ్యూనికేషన్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ. అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటన్నా చూద్దాం. అసలు యాక్షన్ తీసుకుంటారు. Two of Wands. Knight of Pentacles. Yes, తీసుకుంటారు ఖచ్చితంగా 100%. బట్ మీ పర్సన్ స్లో మూవింగ్గా ఉన్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఖచ్చితంగా స్టెబిలిటీ ఇవ్వాలి ఈ రిలేషన్షిప్కి. ఎలాగైనా రిలేషన్షిప్ని వదలకూడదనే డిసైడ్ అయ్యారు, ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా వెరీ సూన్ మీ పర్సన్ మీకు ఇది చెప్తారు. సో తను హానెస్ట్ అండి, ఇక్కడ సీరియస్గా ఆలోచిస్తున్నారు. సో తనైతే ఈ రిలేషన్షిప్ని వదలకూడదు అని డిసైడ్ అయ్యారు. అలాగే ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో దీన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నారో మీ మధ్య ఉన్న థింగ్స్ని సార్ట్అవుట్ చేసుకోవాలి అని అయితే మీ పర్సన్ ఖచ్చితంగా ఫిక్స్ అయ్యారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు. వావ్. సో ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ వైఫ్ కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఇక్కడ యాక్షన్లో చాలా క్లారిటీ ఉంది, చాలా చాలా క్లారిటీ ఉంది. సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి?
మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా సెట్స్ అయినా ఉండొచ్చు. ఎస్ మీకు తీసుకోవాలనే ఉంది, మీరు ఈ రిలేషన్షిప్ కావాలి, మీరు ఈ రిలేషన్షిప్ కోసం విష్ చేస్తున్నారు, ప్రే చేస్తున్నారు. ఎస్ మీరైతే అట్లీస్ట్ ఒక టెక్స్ట్ చేద్దాము లేదా కాల్ చేద్దామనే ఆలోచన అయితే మీకుంది, బికాస్ మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. మీ పర్సన్ ప్రాక్టికల్గా డెసిషన్ తీసుకుంటున్నారు బట్ మీరు ఎమోషనల్ ఇక్కడ. సో అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్లో అన్న చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే మేజర్ చేంజెస్, మీ పర్సన్ ఇక్కడ హానెస్ట్గా ఉన్నారు, ఎలాగైనా సరే రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇది వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్. ఫోర్ ఆఫ్ పెంటికల్స్, టెన్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ మాండ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్. ఈ ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్, బట్ ఈ న్యూ బిగినింగ్ కోసం మీరు పాస్ట్ని అంతా వదిలేయండి. ఇంకా పాస్ట్ని తలుచుకుంటూ ప్రజెంట్లో కూడా ఉంటే మళ్ళీ మీరు పాస్ట్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ఈ పాస్ట్ ఎనర్జీని లెట్ గో చేయాలి. ఖచ్చితంగా ఏస్ ఆఫ్ మాండ్స్ అంటే న్యూ బిగినింగ్స్, ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ అన్నా సరే న్యూ బిగినింగ్స్. ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్. సో ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్న దానికి ఫలితం అయితే కనిపిస్తుంది. సో ద వెయిట్ ఈజ్ ఓవర్ అనమాట. ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్ ఫర్, అంటే ఈ రిలేషన్షిప్ గురించి, ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ, ఒక కమిట్మెంట్ అయితే ఈ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెరీ వెరీ సూన్. నేనైతే ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే చూస్తున్నాను మీ రిలేషన్షిప్లో. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది, అంటే మ్యూచువల్ లవ్ ఉంటుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎస్, కొంతమందికి టైం పట్టినా మీ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి మాత్రం వెళ్తుంది, అదైతే ష్యూర్. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటన్నా చూద్దాం. ఓవరాల్గా యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంది. సో థింగ్స్ అనేవి మీకు అనుకూలంగా మారుతాయి, సిచ్యువేషన్స్ అనేవి మీకు అనుకూలంగా మారుతాయి, బట్ బీ పేషెంట్, దట్స్ ఆల్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఖచ్చితంగా వెరీ సూన్ మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అనేవి వస్తాయి అండ్ బ్యాలెన్స్ కూడా వస్తుంది మీ లైఫ్లో. అలాగే మీరు కూడా మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీరు కూడా నేర్చుకోవాలి. అండ్ ద ఫూల్, ద ఎంపరర్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్. ఇక టూ ఆఫ్ పెంటికల్స్ జగలింగ్ ఎనర్జీ. సో మీరు ఫస్ట్ జగల్ అవ్వడం ఆపేయండి. ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఆ డెసిషన్కి స్టిక్ ఆన్ అయి ఉండండి. అండ్ మీ టైంని, మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ ఎంపరర్, సో మీ పవర్లో ఎప్పుడు మీరు ఉండండి. ఓకే, సో నీడీ ఎనర్జీలో మాత్రం ఉండొద్దు. ఎప్పుడు మీ పవర్లో మీరు ఉంటే మీరు అటువంటి సిచ్యువేషన్స్ని, అటువంటి పీపుల్నే మీరు అట్రాక్ట్ చేస్తారు. ఓకే, మీ ఎనర్జీని ఎప్పుడు లో అవ్వనివ్వద్దు. ద ఫోల్, ఖచ్చితంగా మీకు మీ కెరియర్ వైజ్ కావచ్చు, రిలేషన్షిప్స్ వైజ్ కావచ్చు, ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది. ఖచ్చితంగా రిలేషన్షిప్ 100% ఉంది. అట్ ద సేమ్ టైం మీరు వర్కింగ్ అయినా, బిజినెస్ అయినా, మీకు న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి, మీకు చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్కి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటామో మన ఫ్యూచర్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సో ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు, అవి కూడా ఛార్జబుల్, 100% వర్క్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.